అవబ్రిష్ కి స్వాగతం. ముదల్ మండలంలోని ఎడ్బెడ్ తండాలోని గుట్టలో వెలిసిన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర రేపటి నుండి ప్రారంభం కానున్నట్లు ఈఓపిఆర్డి తిరుపతి రెడ్డి, పూజారి రేణుకమ్మ, స్థానిక సర్పంచ్ భూమనాయక్, దేవాదాయ ధర్మకర్త జాదవ్ సతీష్ తెలిపారు. ఈ జాతర 8వ తేదీ వరకు జరగనున్నట్లు, గత 30 సంవత్సరాల నుండి ఈ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుందని తెలిపారు. సమ్మక్క సారక్క జాతర ఏదైతే కార్యక్రమం ఉందో దాంట్లో ఎడ్బెడ్ తండా గ్రామ పంచాయతీ పరిధిలో కూడా ఇక్కడ సమ్మక్క సారక్క గద్దెలు ఉండడం జరిగింది. ఇక్కడ కూడా జాతర అనేది 4 రోజులు 5th నుంచి 8th వరకు జాతర జరుగుతుంది. కాబట్టి ఈ జాతరలో భాగంగా ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో వస్తారనే ఉద్దేశంతో గ్రామ పంచాయతీ నుంచి పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ డస్ట్బిన్స్ ఏర్పాటు చేసి ఇక్కడ వచ్చే వ్యాపారులకు కానీ ప్రజలకు కానీ ప్లాస్టిక్ వాడకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మంచినీటి సంబంధించి ఏర్పాటు కోసము డ్రమ్మును ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతే గ్రామ పంచాయతీ సిబ్బందితో పాటు ఇతర పక్కన ఉన్న గ్రామ పంచాయతీ కార్యదర్శులను కూడా ఇక్కడ డిప్యూట్ చేసి ఎలాంటి పారిశుద్ధ్య ఇబ్బందులు కానీ ఇతర ఇబ్బందులు లేకుండా గ్రామ పంచాయతీ తరఫున సర్పంచ్ గారి ఆధ్వర్యంలో చర్యలు తీసుకోవడానికి కృషి చేయడం జరుగుతుంది. నుంచి జరిగే మన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరను మా గ్రామ పంచాయతీ నుంచి చాలా మంచిగా చేయడం జరుగుతుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ మన ఇక్కడ ఈ గద్దె చుట్టూ కూడా మనం బేడి బండితోని మంచిగా క్లీన్ చేయడం జరిగింది. అలాగే ఈ రోడ్డు పక్కన కూడా మంచిగా చెట్టు చుట్టూ మన క్లీన్ చేయడం జరిగింది. ఈ రోడ్డు కూడా క్లీన్ చేసి వచ్చే భక్తులు కూడా వాళ్ళకు మంచిగా ఉండాలని నేను అన్నీ క్లీన్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా భక్తులు మన తాండా ప్రజలు కూడా అధిక సంఖ్యలో వచ్చి ఈ జాతరను కూడా సక్సెస్ఫుల్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఏదైతే వ్యాపారులు ఉన్నారో ఏదైతే ప్లాస్టిక్ వాడకుండా ప్రతి ఒక్కరికి మేము కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే బహిరంగ మల విసర్జన చేయకుండా ప్రతి ఒక్కరు కూడా మేము అలాంటి విషయాలపైన నేను కాన్సన్ట్రేషన్ పెట్టి వాళ్ళందరి మా మల్టీపర్పస్ వర్క్తో కూడా ప్రతిరోజు ఇక్కడ 5 రోజులు మేము మంచిగా చేయడం జరుగుతుంది. ముందుగా మీడియా మిత్రులకి ఉన్నతాధికారులకి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ శ్రీ సమ్మక్క సారలమ్మ దేవాలయం ఎడ్బెడ్ తండా మండలం ముదల్ జిల్లా నిర్మల్లో గత 30 సంవత్సరాల నుంచి అతివేగంగా జాతర నిర్వహణ జరుగుతుంది. ఇప్పుడు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి సర్పంచ్ గారు ఉన్నతాధికారులు కూడా పరిశీలించి వాటర్ సమస్య కానీ, లైటు వీధి బల్బులు కానీ, అలాగే డస్ట్బిన్స్ కానీ, ప్లాస్టిక్ రహితంగా ప్లాస్టిక్ని నిర్మూలించాలన్న ఉద్దేశంతో వాళ్ళు చాలా మంచి పని కూడా చేయడం జరుగుతుంది. అండ్ దేవాలయం చుట్టుపక్కల కూడా ట్రాక్టర్లతోటి కానివ్వండి, వర్కర్లతో కానివ్వండి, గ్రామ పంచాయతీ సిబ్బంది వాళ్ళతో కూడా చేయించడం జరుగుతుంది. ఇప్పుడు 2 రోజుల నుంచి వాళ్ళ పర్యవేక్షణలోనే జాతర వర్క్ మొత్తం జరుగుతుంది. అండ్ ఇప్పుడు వచ్చే ప్రజలు ముందుగా గ్రహించి
అధికారులు మా గ్రామ పంచాయతీ సిబ్బంది వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ప్లాస్టిక్ని ఎక్కువగా తీసుకురాకండి, వాడకండి అని చెప్పేసి చెప్తున్నారు. చాలా మంచి విషయము కాబట్టి భక్తులు, ప్రజలు, నాయకులు, మీడియా మిత్రులు ప్రతి ఒక్కరు కూడా దీన్ని గ్రహించి జాతర కూడా చాలా మంచి స్పందన రావాలని చెప్పేసి, జయప్రదం చేయగలరని చెప్పేసి కోరుకుంటున్నాను. శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి దేవస్థానంలోని అమ్మవారికి సంబంధించిన హుండీల విప్పకము ప్రారంభించారు. ఈ హుండీల విప్పకములో ఆలయ ఈవో వినోద్ రెడ్డి, దేవాదాయ శాఖ, ఆదిలాబాద్ మరియు నిర్మల్ జిల్లా విభాగము పర్యవేక్షకులు కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. అక్కడ పెట్టా ఉంది కదా. ముదల్ మండలంలోని చించాల గ్రామానికి చెందిన కవి పీసర శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ తెలుగు కళానిలయం వాణిశ్రీ పురస్కారానికి ఎంపిక అయినట్లు తెలంగాణ తెలుగు కళానిలయం జిల్లా అధ్యక్షులు గంగోల చిన్నన్న తెలిపారు. తెలుగు సాహిత్యంలో విశేష జనాదరణ పొందిన జాదవ్ పుండలికరావు పటేల్ రూపొందిన నూతన సాహిత్య ప్రక్రియ మధుర వాణిలో శతక మధుర వాణిలు రాసినందుకు పీసర శ్రీనివాస్ గౌడ్ వాణిశ్రీ పురస్కారానికి ఎంపిక అయినట్లు ఆయన తెలిపారు. నమస్కారం అండి. నమస్కారము. నా పేరు పీసర శ్రీనివాస్ గౌడ్. ముదోలు మండలం చించాల గ్రామం నిర్మల్ జిల్లా వాస్తవ్యుని. మరి నేను ఇదివరకు చాలా వచన కవితలు రాశాను. ఇటీవలనే సాహిత్య మధురవాణి కొత్త ప్రక్రియ వచ్చినందుకు అందులో మధురవాణిని రాస్తున్నాను. మరి మన తెలంగాణ సాహిత్యంలో అనేక సాహిత్య ప్రక్రియలు చోటు చేసుకున్నాయి. అందులో మధురవాణి ఒకటి. ఈ మధురవాణిని ప్రస్తుత కవి జాదవ్ పుండలికరావు పాటిల్ రూపొందించారు. ఈ ప్రక్రియ ప్రస్తుతం అనేక మంది కవులు కవయిత్రులు రాస్తూ ఉన్నారు. ఇదివరకు ముగ్గురు కవులు శతక మధురవాణిలు పూర్తి చేశారు. మరి నేను ఈరోజు శతక మధురవాణిని పూర్తి చేసినందుకు తెలంగాణ తెలుగు కళానిలయం జిల్లా అధ్యక్షులు గంగుల చిన్న నాకు వాణిశ్రీ పురస్కారానికి ఎంపిక చేశారు. అందుకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందుకుగాను తెలంగాణ తెలుగు కళానిలయం సభ్యులకు, మరి అలాగే మధురవాణి ప్రక్రియ సృష్టికర్త జాదవ్ పుండలికరావు పాటిల్ గారికి, మరి కవులు కడర దశరథ్ గారికి, రవి సార్ గారికి, మరి గంగర సార్ గారికి, మరి వసంతరావు సార్ గారికి, అలాగే ప్రసాద్ సార్ గారికి, మరి నాకు సహకరించిన ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా మరి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. రేపటి మళ్ళీ కలుద్దాం. నమస్కారం.